హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యువర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్మ్యాప్ ట్యూటోరియల్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే వెంటనే వెళ్ళైతే చూడండి. మన ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే టైమ్ స్కాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎన్మ్యాప్లో టైమ్ స్కానింగ్ అంటే ఏంటిది, దేనికి యూజ్ అవుతుంది, ఎట్లా చేస్తారు అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీరు ఈ ఎన్మ్యాప్ ట్యూటోరియల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఒక ఎన్మ్యాప్ మీద ఒక గ్రిప్ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా కింద లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి అయితే వెళ్ళి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఎన్మ్యాప్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో అందులో అయితే అన్ని వీడియోస్ అయితే వాచ్ చేయండి. లేట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవుట్ వీడియో. సో ఫ్రెండ్స్, టైమ్ స్కాన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక పెద్ద నెట్వర్క్ని స్కాన్ చేసేటప్పుడు మనకి టైమ్ స్కాన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకి ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. మనం ఒక పెద్ద నెట్వర్క్ని స్కాన్ చేసేటప్పుడు స్పీడ్గా స్కాన్ అవ్వాలంటే మనకి టైమ్ స్కాన్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్న కదా. సో అవి వచ్చేసి మొత్తం 5 టైప్స్ అనమాట. సో ఇప్పుడు చూపిస్తా వన్ బై వన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఎన్మ్యాప్ అని చేసి స్పేస్ చేసి ఐఫోన్ ఎస్ క్యాపిటల్ ఎస్ ఫస్ట్ మనం పోర్ట్ స్కాన్ అనేది చేయాలన్నమాట. అంటే ఏ స్కాన్ అయితే చేస్తున్నామో దాని యాట్రిబ్యూట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత టైమ్ స్కాన్ అనేది మనం అప్లై చేయాలి. ఇప్పుడు ఐఫోన్ క్యాపిటల్ టీ 0 ఇస్తుంది. అంటే చాలా టైప్స్ ఉంటుంది, నేను అందులో 0 అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఐపీ అడ్రస్ 190.168.168.136. సో ఇలా ఐపీ అడ్రస్ ఇచ్చేసాను. ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసి ఏమవుతుంది అంటే మనకి పోర్ట్ స్కానింగ్ అని అవుతుంది. కాకపోతే పోర్ట్ స్కానింగ్ ఏమవుతుంది అంటే స్లోగా అవుతుంది అనమాట, స్లోగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి రిజల్ట్ అనేది చాలా డీటెయిల్గా ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం టైం స్కాన్ అనేది 0 తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే డీటెయిల్గా వస్తుంది, కొంచెం టైం పడుతుంది అనమాట, లేట్గా అవుతుంది స్కాన్. అదే ఇక్కడ 0 దగ్గర మీరు 1 పెడితే ఏమిటంటే కొంచెం స్పీడ్ అవుతుంది స్కాన్. అదే 2 పెడితే ఇంకొంచెం స్పీడ్ అవుతుంది. అట్లా 5 వరకు పెట్టేస్తే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇట్లా వచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేసినట్టు మనకి ఇది చాలా టైం అయితే తీసుకుంటుంది. సో నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను. సో కంట్రోల్ సి ప్రెస్ చేసి అయితే నేను ఆఫ్ చేసాను దీన్ని. సో ఇప్పుడు చూసినట్టు మనం T5 పెడదాం. T5 పెడితే ఏంటంటే మనకి ఎంపట్ అవుతుంది అనమాట స్కాన్. ఇక్కడ T5 పెట్టేస్తున్నా, జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నా, రిజల్ట్ వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మనం ఒక పెద్ద నెట్వర్క్ని స్కాన్ చేసేటప్పుడు మనం T5 పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అవుతుంది అనమాట స్కానింగ్ అనేది. సో అండ్ అలాగే మనకి డీఫాల్ట్గా మన ఎన్మ్యాప్ రన్ అయ్యే స్పీడ్ ఏంటంటే T3 అనమాట. సో T3 ఇక్కడ మనకి ఇక్కడ T5 ఇచ్చాంగా, అక్కడ T3 ఇస్తే ఎంత స్పీడ్ అయితే స్కాన్ అవుతుందో సేమ్ మన ఎన్మ్యాప్ అనేది డీఫాల్ట్గా అంతే స్పీడ్ మీద రన్ అవుతుంది అనమాట. సో చూద్దాం మనం T3 ఇచ్చేసింది. సో ఇట్లా మనకి ఎన్మ్యాప్ అనేది డీఫాల్ట్గా T3 స్పీడ్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మనం 2 కూడా ఇచ్చేద్దాం. సో ఇది కొంచెం స్లో అవుతుంది అనమాట. సో మనకి T0, T1, T2 ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే స్లో అవుతుంది అనమాట, కానీ మనకి రిజల్ట్ అనేది డీటెయిల్గా వస్తుంది. సో నేనైతే స్టాప్ చేసేస్తున్నాను. సో ఇట్లా మనకి ఒక పెద్ద నెట్వర్క్ని స్కాన్ చేసేటప్పుడు మనకి టైమ్ స్కాన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీకైతే క్లియర్గా టైమ్ స్కాన్ అంటే ఏంటిది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాక నుంచి అయితే ఫాలో ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ అండ్ అలాగే వెబ్ పెన్ టెస్టింగ్ ఇట్లా నేర్చుకోవాలి, కోర్సెస్ చేస్తామనుకున్న వాళ్ళైతే కింద నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. అండ్ అలాగే తక్కువ కాస్ట్కి అయితే మీకు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట, ఎక్స్పర్ట్స్తో అయితే చెప్పిస్తాను. సో మీకు కావాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.